अंदर की नमस्कार वेलकम टू राधा किचन वीडियो चिकन कर्री चला सिंपल ईजी उवरना चुस्कुत अल्लम मुखल तीस एलिपायलू रेंडु कोब्बरी मुक्कलू गसगसाला 1 टेबल स्पून ग्रैंड चेसुकोवाली కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని फ्राई पैन पेट्टुकोवाली फ्राई पैन वेड़ेक्किन तर्वात 4 टेबल स्पून आयिल वेसुकोवाली किलो चिकेन की 4 टेबल स्पून आयिल सरिपोतुंदी नेनु किलो चिकेन तीसुकुन्नानु चिकेन कानी मटन कानी తెచ్చుకున్నప్పుడు వాష్ చేసేటప్పుడు వాష్ చేసిన నీళ్ళలో salt వేసుకొని వాష్ చేసుకోవాలి 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలి మిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి ఎల్లిపాయలు ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి కొబ్బరి గసగసాల పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అల్లం గసగసాల పేస్ట్ ఫ్రై అయ్యింది ఇప్పుడు వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి ఒకసారి మసాలా మొత్తం పట్టేలా బాగా కలుపుకోవాలి
మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు వేగనివ్వాలి. మూతకు వాటర్ ఆవిరికి వాటర్ వచ్చింది. ఆ వాటర్ చికెన్లో పడేటట్టు వేశాను. మనం ఇప్పుడే నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. ఇంకా కొద్దిసేపు ఉంచితే వాటర్ వచ్చేస్తుంది. మనం కొబ్బరి గసాలలో వాటర్ వేసుకున్నాము. చికెన్ కానీ మటన్ కానీ ఉడికేటప్పుడు కొంచెం వాటర్ వస్తుంది కదా, అలా వచ్చింది. మీకు ఇష్టమైతే అదే రసంతో ఉడకబెట్టుకోవచ్చు. నాకైతే ఇంకా కొంచెం రసం కావాలి, నేను వాటర్ తీసుకుంటాను. రెండు టమాటాలు సన్నగా తరిగి వేసుకోవాలి. టూ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వాటర్ పోసుకోవాలి. వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. నేను మసాలాలు ఏమీ ఎక్కువగా వాడను, ఇది సరిపోతుంది. బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ధనియా జీలకర్ర మెంతుల పౌడరు కొద్దిగా, కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి. ఓకే అండి, చికెన్ కర్రీ రెడీ నా స్టైల్లో. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.